ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వైసీపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది వార్షిక బడ్జెట్ లో ఆరోగ్యం విద్య వైద్యం సంక్షేమానికి పెద్దపీట వేసింది రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు కాగా మూలధన వ్యయం ముప్పై వేల అరవై ఒక్క కోట్లుగా ఉంది పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు చేశామన్నారు మంత్రి బుగ్గన అయితే ఇదంతా అంకెల గారడి అని టీడీపీ ఆరోపించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్ను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల అంచనాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు వైఎస్ఆర్ రైతు భరోసా జగనన్న విద్యా దీవెనకు రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు జగనన్న వసతి దీవెనకు రెండు వేల రెండు వందల కోట్లను బడ్జెట్లో కేటాయింపులు చేసింది అమ్మఒడి పాఠ్యాంశ సం సంస్కరణలు మరుగుదొడ్ల నిర్వహణ నిధి పాఠశాల నిర్వహణ నిధి మరియు సమీకృత పాఠ్యాంశ పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను మరియు విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపర్ మెరుగుపరిచిన మన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే మా ప్రభుత్వ లక్షణం వైఎస్ఆర్ చేయుతకు ఐదు వేల కోట్లు అమ్మ ఒడి పథకానికి ఆరు వేల ఐదు వందల కోట్లు ధరల స్థిరీకరణ నిధికి మూడు వేల కోట్లు కేటాయించింది ఏపీ సర్కార్ వైద్యం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం కోసం పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు మనబడి నాడు నేడుకు మూడు వేల ఐదు వందల కోట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు పురపాలక పట్టణాభివృద్ధికి తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఒక కోట్లు కేటాయించింది బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు పెద్దపీట వేసింది షెడ్యూల్ కులాల కాంపోనెంట్ కోసం ఇరవై వేల ఐదు కోట్లు షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కోసం ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ కోసం ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఐదు కోట్లు అలాగే కాపు సంక్షేమం కోసం దాదాపు ఐదు వేల కోట్లు మైనారిటీల సంక్షేమానికి నాలుగు వేల రెండు వందల మూడు కోట్లను బడ్జెట్లో కేటాయింపులు చేసింది ఇక పేదలందరికీ ఇల్లు పథకానికి ఐదు వేల ఆరు వందల కోట్లు రోడ్లు భవనాల శాఖకు తొమ్మిది వేల నూట పద్దెనిమిది కోట్లు ఇరిగేషన్ శాఖకు పదకొండు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్లు ఎనర్జీ రంగానికి ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు గ్రామ వార్డు సచివాలయ శాఖకి మూడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు కేటాయించింది ఏపీ సర్కార్ ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో అన్ని రంగాలు అన్ని ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ఈ కేటాయింపులు చేసింది ప్రభుత్వం ఏపీలో అరవై రెండు శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండటంతో అన్నదాతల ఆదాయం పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతుండగా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ సభ్యుల తీరుపై అటు సీఎం జగన్ ఇటు స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు బడ్జెట్ ను అడ్డుకోవడం సరికాదని ఇష్టం లేకుంటే సభ నుంచి వాకౌట్ చేయాలని సూచించారు పోడియంపై టీడీపీ ఎమ్మెల్యేలు పేపర్లు విసిరారు బడ్జెట్ కు పదే పదే అడ్డు తగలడంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా టీడీపీ అభివర్ణించింది అభివృద్ధి నిరోధక బడ్జెట్ అంటూ విమర్శించారు టీడీపీ నేతలు కేటాయింపులను ఎక్కువగా చూపి తక్కువ ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు రోడ్డు వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సిగ్గు లేకుండా ఫైనాన్స్ మినిస్టర్ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చాడట ఎక్కడ ఇచ్చావో చెప్పు మాట్లాడితే నువ్వు ఐదు వేలు ఇచ్చినటువంటి వాలంటరీ ఉద్యోగాలు తప్ప ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో కానీ ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తం మీద ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ కావడంతో ఏపీ సర్కార్ ఆచితూచి కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది అయితే ప్రజలను మభ్యపెట్టే విధంగా బడ్జెట్ ఉందని టీడీపీ ఆరోపిస్తోంది